వాయిస్ లా ఉందేటి అని అడిగారు. మీకు చెప్పి వాయిస్ లాగేంటి మీదే మీదేనండి అని చెప్పి లతా మంగేశ్వర్ గారు అయితే శ్రేయ ఘోషల్ అలా పేర్లు చెప్పకుండా మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు అంటే అది పాటను బట్టి ఉంది సార్. ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది. నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహన భోగరాజు గారు అనుకుంటా. మోహన మోహన భోగరాజు ఐ లవ్ దట్ వాయిస్. ఆవిడ వాయిస్ చాలా అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా సినిమాకి అసలు మీ దృష్టిలో పడింది ఆ వాయిస్ అంటే మాకేంటంటేనండి అసలు మూవీ అప్పుడు లేదు అది ఆ లాస్ట్కి బుల్లెట్ బండి తనే. సో తమను అండ్ అవును త్రివిక్రమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి. సో ఆవిడ తనకొళ్ళు అలాగే గీతామాధురి గారు కూడా గీతామాధురి మా మొన్న అఖండాలో యాయా జైబాలయ్య పాట అసలు అంటే ఇద్దరు వాయిస్ ఇష్టం ఎరగ పాడేశారు అసలు చరణ్. నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ మీరు చెప్పిన మోహన భోగరాజ్ మోహన భోగరాజ్ పైగా సాయి పల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య పెద్ద హిట్ అయింది తన కురి భుజం మీద ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది. మంగళయా ఆవిడది చాలా బాగుంది చాలా. సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్ అంటే ఇష్టపడుతున్నారు నాకు ఒక